ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ నంబర్ ని లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ చెల్లదు పాన్ కార్డ్ చెల్లకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో మీ స్లిప్ ఆగిపోతుంది ఇప్పటివరకు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులని వెనక్కి తీసుకోవడానికి కూడా సమస్యలు రావచ్చు మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ CAMS లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 20 లక్షల మంది ఇప్పటికీ తమ పాన్ నంబర్లను ఆధార్ కార్డుతో లింక్ చేయలేదని తెలిపింది ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం పాన్ కార్డుకు ఆధార్ నంబర్ 2021 అదే అండి ఈ సంవత్సరం జూన్ ఇరవైలోపు అదే అండి జూన్ 30లోపు చేయాలని సూచించడం జరిగింది జూన్ 30లోపు ఈ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ చెల్లవదని తెలియజేశారు 2021 జూన్ 30లోగా పాన్ కార్డ్ ఆధార్ కార్డు నంబర్ను లింక్ చేయకపోతే ఆ తర్వాత 10,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కస్టమర్ల కేవైసీ స్టేటస్ కూడా ఇన్వాలిడేట్ అవుతుందని తెలియజేశారు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం సాధ్యం కాదని అంతేకాకుండా ఇప్పటివరకు చేసిన ఇన్వెస్ట్మెంట్ని రిడీమ్ చేసుకోవడం కూడా సాధ్యం కాదని తెలిపారు ప్రస్తుతం కొనసాగుతున్న స్లిప్స్ సెల్ నిలిచిపోతాయని అంతేకాకుండా బ్యాంక్స్లోని సేవింగ్స్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతాయని తెలియజేశారు విత్డ్రావల్ చేయడం కూడా కుదరదు పాన్ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఆర్థిక వ్యవహారాల్లో చాలా వరకు ఇబ్బందులు రావచ్చని తెలియజేశారు పాన్ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చేయలేరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు కూడా తీసుకోలేరు డిబెంచర్స్ బ్యాండ్స్ కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంటుంది అది కూడా సాధ్యపడదు 50,000 కన్నా ఎక్కువగా జరిపే లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి